సిటీ ఇండియా న్యూస్ తెలుగు. మన దేశంలో ఎలాంటి ఫ్రీడమ్ ఉంది అని అంటే ఒక డాక్టర్ని కొట్టొచ్చు, తిట్టొచ్చు, స్టాబ్ చేయొచ్చు అంటే పొడిచి చంపేయచ్చు. తమిళనాడులో జరిగింది, ఒక డాక్టర్ని అనే సీసీ ఇచ్చి చంపేయచ్చు. ఇది కేఎంసీ మెడికల్ కాలేజీలో జరిగింది. అలాగే ఇప్పుడు రేప్ చేసి కూడా చంపొచ్చు. ఇంత ఫ్రీడమ్ ఉంది దేశంలో, ఇలాంటి ఫ్రీడమ్ మాకు అవసరం లేదు. ఈ ఫ్రీడమ్ గవర్నమెంట్నే తీసుకోమని చెప్పండి. మాకు రూల్స్ కావాలి, రెగ్యులేషన్స్ కావాలి, ప్రొటెక్షన్ కావాలి. అండ్ మెయిన్ థింగ్, ఆ అర్జికర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ని మాకు అప్పగించాలి. ఎందుకు అని అంటే అతను ఎలాంటి చదువు చదువుకొని ఆ పొజిషన్కి వెళ్ళాడో అనేది మాకు తెలియాలి. ఎందుకు అని అంటే ఒక అమ్మాయిని రేప్ చేసినప్పుడు దొరికే ఎవిడెన్స్కి, హ్యాంగింగ్ సూసైడ్ చేసుకున్నప్పుడు దొరికే ఎవిడెన్స్కి డిఫరెన్స్ కూడా తెలియదు ఆ యదవకి. అలాంటి వాడు మాకు కావాలి. వాడు ఏం చదువుకొని వెళ్ళాడు, వాడి డిగ్రీ అనేది మాకు తెలియాలి. ఒక అమ్మాయిని హ్యాంగ్ చేసి సూసైడ్ చేసుకుంటే అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్లో బ్లీడింగ్ ఎందుకు అవుతుంది, ఆమె కళ్ళలోంచి నోట్లోంచి ఎందుకు రక్తం వస్తుంది, ఆమె బోన్స్ ఎందుకు బ్రేక్ అవుతాయి, ఆమెకు ఆమెనే బోన్స్ బ్రేక్ చేసుకుంటుందా, పెల్విక్ గర్డిల్ ఎట్లా బ్రేక్ అయింది, ఆమె లెగ్స్ అనేది 90 డిగ్రీస్లోకి ఎలా వెళ్తుంది, ఇది మాకు తెలియాలి. ఆయన ఎలాంటి ఎవిడెన్స్తో దాన్ని సూసైడ్ అన్నాడో అనేది తెలియాలి. వాడు సైకో, వాడు సైకో కాబట్టి లంచం తీసుకొని అందరినీ వెనకాల నుంచి సేవ్ చేస్తున్నాడు. ఎంత తీసుకున్నాడో చెప్పమనండి. దేశంలో ఉన్న డాక్టర్స్ అందరు కలిపి వాడికి అంతకు 100 రేట్లు ఇస్తాం. ఆ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళు మాకు అప్పగించండి. వాళ్ళకి మేము ఇచ్చే ట్రీట్మెంట్ ప్రపంచంలో ఏ డాక్టర్ మీద కూడా ఏ ఒక్కడు కూడా కన్నెత్తి చూడడానికి కూడా భయపడే అంత గొప్ప ట్రీట్మెంట్ ఇస్తాం మేము. థ్యాంక్ యూ. 9th August రోజు కోల్కతాలో పీజీ సెకండ్ ఇయర్ స్టూడెంట్ అంటే రెసిడెంట్ డాక్టర్ని బ్రూటల్గా రేప్ చేసి మర్డర్ చేసిండ్రు. రేపు 78th ఇండిపెండెన్స్ డే ఆఫ్ ఇండియా, అంటే 78 సంవత్సరాలు అవుతుంది మనకి స్వాతంత్రం వచ్చి. కానీ ఎందుకు జరుపుకుంటున్నాం? అసలు మనకు అర్హత ఉందా? స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే అర్హత మనకు ఉందా లేదా అనేది మనం ప్రశ్నించుకోవాలి ఫస్ట్. ఒక ఉమెన్, ఒక అమ్మాయి ఆమె డ్యూటీ ప్లేస్లో ఆమె జాగ్రత్తగా ఆమె ఉంది, కానీ ఆమెకు సేఫ్టీ లేదు. ఆమె వర్క్ ప్లేస్లోనే ఆమెకి అట్లా అయింది అంటే అంతమంది పేషెంట్స్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, చుట్టుపక్కల జనాలు ఉంటారు. ఆమె వెళ్ళింది రెస్ట్ తీసుకోవడానికి, అది ఆమె తప్పు కాదు. ఆమె తప్పు అని ఆమెను బ్లేమ్ చేసే వాళ్ళని ఒక్కసారి మీరు క్వశ్చన్ చేసుకోండి. అసలు కొంచెమన్నా హ్యుమానిటీ ఉందా? ఎందుకు ఒక అమ్మాయిని బ్లేమ్ చేస్తున్నాం ప్రతిసారి అని? అంటే రేప్ చేసిన వాడిది కరెక్టే, కానీ అమ్మాయి రెస్ట్ తీసుకోవడం తప్పు. ఒంటరిగా అమ్మాయి రెస్ట్ తీసుకోవద్దు. ఒంటరిగా అమ్మాయి ఎక్కడికి వెళ్ళి, ఇప్పుడు కూడా అమ్మాయిలకి రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు, కానీ అబ్బాయిల మీద ఎవ్వరూ ఎట్లాంటి చర్యలు తీసుకోవట్లేదు. రేపు అందరూ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటారు, మేరా భారత్ మహాన్, జై హింద్ అనే స్లోగన్స్ చెప్తారు, కానీ వీ డోంట్ హ్యావ్ దట్ రైట్ బికాస్ విమెన్ ఆర్ నాట్ సేఫ్ ఇన్ దిస్ కంట్రీ. ఇప్పటి వరకు ఒక్క అక్యూజ్ని చూపించిండ్రు అంతే. అంటే ఆయనే నిజంగా ఆయన చేసిందా, ఆయన చేసిన దానికి ఏమైనా ఎవిడెన్స్లు ఉన్నాయా, అట్లాంటివి ఏం చూపించలేదు. జస్ట్ ఒక ఆయనని తీసుకొచ్చి ఈయన చేసిండు అని చూపించి ఏదో కవరప్ చేయడానికి ట్రై చేస్తున్నారు అంతేగాని, దాని వెనకాల చాలా ఉందని అందరికీ తెలుసు. అంతా మొత్తం విచారణ జరిపించి అందరూ అక్యూజ్ని బయటికి తీసుకొచ్చి పబ్లిక్గా హ్యాంగ్ చేస్తే విల్ బీ హ్యాపీ ఫర్ దట్. అప్పుడు నేను భారత్, మా భారత్ మహాన్ అని నేను చెప్పుకుంటా. అంతవరకు నో ఇండిపెండెన్స్ డే, నో ఫ్రీడమ్, నో ఉమెన్ సేఫ్టీ ఇన్ దిస్ కంట్రీ. థ్యాంక్ యూ. మేము ఇక్కడ జూనియర్ డాక్టర్ల తరఫున మాట్లాడుతున్నాము. ఈరోజు ఇది 2వ రోజు మేము ర్యాలీ చేస్తున్నది. ఈ ర్యాలీ చేయడానికి ముఖ్య కారణం 5 రోజుల క్రితం జరిగిన ఒక దారుణం కోసం మేము దానికి న్యాయం జరపాలని మేము ఈ ర్యాలీ చేస్తున్నాము. ఒక 31 ఏళ్ల పీజీ డాక్టర్, సెకండ్ ఇయర్ పీజీ, కోల్కతా ఆర్జికేఆర్ మెడికల్ కాలేజ్లో ఈ దారుణం జరిగింది. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కానీ, ఆ ఇన్సిడెంట్ జరిగిన 6 గంటల వరకు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా విక్టిమ్ యొక్క మృతదేహాన్ని కూడా చూపించడానికి ముందుకు రాలేదు అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు. అడ్మినిస్ట్రేషన్ దాని మీద నుంచి రేపు మర్డర్ జరిగిందని వాళ్ళ కన్ఫర్మేషన్ ఉన్నా కానీ ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందని మీడియాకి బయటికి ప్రచారం చేశారు. అంటే ఇందులో తప్పెక్కడ జరుగుతుంది? మన దేశము ఏ స్థితిలో ఉంది? మనం దీన్ని ఒక్కసారి మనకు మనము గుర్తుకు చేసుకోవాలి. ప్రతిసారి చాలా విషయాలు జరుగుతున్నాయి ఇట్లా, ఈ పదే పదే ఎందుకు రిపీట్ అవుతున్నాయి? గవర్నమెంట్ ఏం చేస్తుంది? దీనికి స్పందించాలి. నిందితులు ఒక్కరు ఖచ్చితంగా లేరు. ఫోరెన్సిక్ రిపోర్ట్లో కానీ, పోస్ట్మార్టం రిపోర్ట్లో కానీ క్లియర్గా నిర్ధారణ జరిగింది, ఒక్కరు కాదు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం మాత్రం 8 నుంచి 10 మంది వరకు దీంట్లో ఉండొచ్చు అని క్లియర్గా ఫోరెన్సిక్ వాళ్ళు నిర్ధారించారు. ఇంత దారుణంగా ఒక అమ్మాయిని ఒక పబ్లిక్ హాస్పిటల్లో ఇంత దారుణంగా ఒక హత్య రేపు జరిగినప్పుడు చుట్టుపక్కల ఏం జరుగుతుంది? అంటే ఆధారాలు లేకుండా ఎక్కడికి పోయాయి?
ఇప్పుడు ఈ మేము టీజుడా తరపున ఇంకా డాక్టర్ తరపున మేము కోరుకుంటుంది ఏంటంటే వెంటనే ఈ కేసు సిబిఐ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. అలాగే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా ఎంత త్వరగా అయితే అంత త్వరగా డాక్టర్ల భద్రత కొరకు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి. సిబిఐ కూడా గవర్నమెంట్ నిర్ధారించింది 18 నుండి సిబిఐ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం, కానీ ఈరోజు 14 నాలుగు రోజుల్లో ఆధారాలు ఎక్కడికి పోవచ్చు? ఇది విచారణ ఎక్కడి వరకు పోతుంది? 4 రోజుల్లో అంటే రేపు ఇవ్వచ్చు కదా, ఈరోజు ఇవ్వచ్చు కదా. ఇన్సిడెంట్ జరిగి 5 రోజులు అవుతుంది. సిబిఐకే ఇవ్వాలనుకున్న వాళ్ళు రేపో ఈరోజు ఇవ్వచ్చు కదా. 5 రోజుల తర్వాత అంటే ఈ గ్యాప్లో ఆధారాలు ఏమవుతాయి? ఈ కేసు ఎక్కడి వరకు తేలుతుంది? మాకు ఈ విషయం గురించి ఖచ్చితంగా క్లారిటీ వచ్చి నిజమైన న్యాయం చేసి తప్పు చేసిన ప్రతి ఒక్కరిని నడి రోడ్డున ఉరిదీయాలని మేము కోరుకుంటున్నాము. తప్పు చేసిన వారు ఎవరున్నా సరే వారిని సమర్థించిన వారిని కూడా శిక్ష జరపాలని మేము కోరుకుంటున్నాము. దీంట్లో చేయున్న ప్రతి ఒక్కరిని, తప్పు చేసిన వాడిని కూడా సమర్థించడం కూడా తప్పే. దానికోసమని మేము డాక్టర్ల తరపున, డాక్టర్లే కాదు ప్రజలు కూడా మేల్కొలి ముందుకొచ్చి గొంతెత్తి మాకోసం పోరాడాలి, ఆడవాళ్ళ కోసం పోరాడాలి, వాళ్ళ హక్కుని మనము గౌరవించాలి అని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. మేము చేసిన ర్యాలీ మెయిన్గా ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో అయిన ఇన్సిడెంట్కి జస్టిస్ కోసమని మేము ఫైట్ చేస్తున్నాం. మొన్న కూడా చేయడం జరిగింది, కానీ మాకు వచ్చిన స్పందన నిరాశగా ఉంది. సో ఈరోజు మేము మళ్ళీ ఈ ర్యాలీ చేస్తున్నాము. ఈ యొక్క ర్యాలీకి ముఖ్యంగా జస్టిస్ మాకు కావాల్సిందే, గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వాల్సిందే. స్టేట్ గవర్నమెంట్, కోల్కతా లోకల్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా. ఒక అమ్మాయిని తన హోమ్ హాస్పిటల్లో, తన వర్క్ స్పేస్లో, తను ఎక్కడ పార్టీస్కి వెళ్ళలేదు, పబ్స్కి వెళ్ళలేదు, ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఏం లేదు, తన తప్పేం లేకపోయినా ఒక తన రూమ్లో, తను రెస్ట్ తీసుకునే ఒక రూమ్లో లిటరల్గా రేప్ అండ్ మర్డర్ ఇది. దీని వెనుక ఎంతమంది ఉన్నా అందరు బయటికి రావాలి. శిక్ష వచ్చే వరకు మేము తగ్గము, మేము ఫైట్ చేస్తూనే ఉంటాము. మేము హోల్ ఇండియా మెడికోస్ తనకు సపోర్ట్గా నిలుస్తామని మేము ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం గవర్నమెంట్కి. థ్యాంక్ యూ.